अमेरिका पर्यटन में उन्ना एपी मंत्री नारा लोकेश माइक्रोसॉफ्ट सीईओ सत्य रादेल्ला तो भेटेयर आंध्र प्रदेश लो आईटी नैपुण्य अभिवृद्धि अंशालपै चर्चिंचारु राष्ट्र में डिजिटल गवर्नेंस को सांकेतिक सहकारं कोरारु अमरावती एआई कैपिटल गा तीर्चिदिद्देंदुकु अलागे आईटी हब लकु सहकरिंचालनि कोरारु ओकसारी एपी नि संदर्शिंचालनि सत्य नादेल्लनु लोकेश आह्वानिंचारु एपी की పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెలతో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో ఐటీ నైపుణ్య అభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించాలని లోకేష్ కోరారు అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ప్రతిపాదించారు త్వరలోనే ఏపీని సందర్శించాలని సత్యనాదెలను లోకేష్ ఆహ్వానించారు సాఫ్ట్‌వేర్ తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లో మైక్రోసాఫ్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందన్నారు సత్యనాదెల్ల ఈ ఏడాది అక్టోబర్ కు మైక్రోసాఫ్ట్ 3.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ గా ఉందని తెలిపారు 2023 లో మైక్రోసాఫ్ట్ 211.9 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిందన్నారు ఇక సాంకేతిక రంగంలో ఏపీని అగ్రగామిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి లోకేష్ తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్లు ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నామన్నారు ఐటీ హబ్లను ప్రపంచ స్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరం ఉందన్నారు ప్రపంచ స్థాయి సంస్థలకు ఏపీ ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్ల ఏర్పాటుతో ఏపీకి మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు పెట్టుబడి అనుకూల విధానాలు భూమి ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి వెళ్ళాలని అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నట్లు లోకేష్ తెలిపారు అగ్రిటెక్ కు ఏఐ అనుసంధానంతో రాష్ట్ర సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు ఉత్పాదకతను పెంచే సాగు విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అందుబాటులోకి మరిన్ని సేవలు తీసుకొస్తామన్నారు మంత్రి లోకేష్ స్ట్రీమ్లైన్డ్ అప్రూవల్స్ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ పాలసీలతో సత్వర సేవలు అందుతాయన్నారు వ్యాపార వాణిజ్య రంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయన్నారు డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్లకు ఏపీ అనువుగా ఉంటుందన్నారు తాము అనుసరించే విధానాలకు మైక్రోసాఫ్ట్ సహకారం కోరారు అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తయారు చేయాలని భావిస్తున్నామని అక్కడ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు వ్యూహాత్మక భాగస్వామ్యం ఆవిష్కరణలకు ఏపీతో కలిసి పనిచేయాలని సత్యనాదెలను లోకేష్ కోరారు లోకేష్ తో మైక్రోసాఫ్ట్ తెలుగు ఉద్యోగులు ఫోటోలు దిగారు మరోవైపు శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ యాపిల్ సంస్థల ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు పెట్టుబడులకు ఏపీ అన్ని విధాల అనుకూలమని వివరించారు డిజిటల్ మీడియా క్లౌడ్ ఆధారిత సేవల్లో అడోబ్ అగ్రగామిగా ఉందని శాంతను నారాయణ్ తెలిపారు ఫోటోషాప్ అక్రోబాట్ ఇలస్ట్రేటర్ లాంటివి అందుబాటులోకి తెచ్చామన్నారు ఏఐ పవర్డ్ ఇన్నోవేషన్స్ రంగంలో అప్డేటెడ్ వర్షన్స్ తెస్తున్నామని తెలిపారు లోకేష్ ప్రతిపాదనలపై కంపెనీ సహచరులతో చర్చిస్తామని శాంతను నారాయణ్ తెలిపారు ఏపీలో పెట్టుబడుల అంశాన్ని పరిశీలిస్తామన్నారు యాపిల్ కేంద్ర కార్యాలయాన్ని లోకేష్ సందర్శించారు యాపిల్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రహ్మణ్యం తో భేటీ అయ్యారు యాపిల్ సంస్థ ఉత్పత్తుల్ని ఆమె లోకేష్ కు వివరించారు యాపిల్ సంస్థ కోరిన చోట యూనిట్ స్థాపన కోసం సదుపాయాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు